అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో సత్య సాయి బాబా 96వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నిర్వహించే ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ పకీరప్పలు సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా నిలిచిపోయిన సత్య సాయి జయంతి వేడుకలు ఈసారి నిర్వహిస్తూ ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో సత్య సాయి ట్రస్ట్ వర్గాలతో పాటు అన్ని శాఖల అధికారులతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాబా జయంతి వేడుకలకు వచ్చే భక్తులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం పనులు బాగుండాలని, భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, స్నానపు గదులు, ఇతర వసతి సౌకర్యాలతో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ బాబా జయంతి సందర్భంగా పుట్టపర్తికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాట్లు, స్నానపు గదులు, భోజనం, బస వంటి మౌలిక సదుపాయాలకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చాలా మంది భక్తులు చిత్రావతి నదిలో స్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తుందని, కాబట్టి నదిలో స్నానమాచరించే భక్తుల సౌకర్యార్థం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడికి విచ్చేసే భక్తులు కరోనా నిబంధనలను పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైతే ఆర్టీసీ అదనపు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎస్పీ పకీరప్ప మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. ఇప్పటికే పట్టణ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని అన్నారు. జనసంచారం ఉన్న ప్రదేశాల్లోనూ ముమ్మర తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. మనకి కొంత కోవిడ్ కర్ఫ్యూ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ డెఫినెట్గా అట్లీస్ట్ లోకల్ ఏరియాస్ నుంచి, నియర్బై ఏరియాస్ నుంచి డెఫినెట్గా భక్తులు వచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి అందరికీ కూడా డిపార్ట్మెంట్స్ అందరికీ, ముఖ్యంగా సత్యసాయి ట్రస్ట్తో పాటు ఎక్స్టర్నల్ కోఆర్డినేషన్ చేయడానికి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఇవాళ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మనకి ముఖ్యంగా ఇక్కడ లోకల్ పుట్టపర్తి మున్సిపాలిటీ, తర్వాత పుట్టపర్తి ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది ద్వారా మనకి బేసిక్ శానిటేషను, డ్రింకింగ్ వాటరు, బోర్డు రిపేర్ వర్క్స్, తర్వాత ప్యూరిఫికేషన్ వర్క్స్, శానిటేషన్ సంబంధించినవి ఇవన్నీ కూడా టేకప్ చేయడానికి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనకి మెడికల్ అండ్ హెల్త్ ద్వారా వచ్చే భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండడానికి మెడికల్ క్యాంప్స్, కోవిడ్ ప్రోటోకాల్, దానికి సంబంధించిన అవేర్నెస్, సిమిలర్లీ ఏదైనా వ్యాక్సిన్ రిక్వైర్మెంట్స్ ఉంటే దాన్ని కూడా చేయడం జరిగింది. రెఫరల్ హాస్పిటల్స్, అంబులెన్స్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మీటింగ్లో డిస్కస్ చేశారు. ఇవే కాకుండా ఫైర్ సంబంధించి ఆర్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ సంబంధించి అదర్ ఎసెన్షియల్ అండ్ ఫెసిలిటేటింగ్ డిపార్ట్మెంట్స్తో కూడా ఇవాళ వాళ్ళ అరేంజ్మెంట్స్ ఏ స్థాయికి వచ్చింది ఏంటి అనేది మాట్లాడడం జరిగింది.